ఆటో డ్రైవర్లే కాదు మేము అసెంబ్లీలో శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చాం రైతుల ఆత్మహత్యలు మళ్ళీ మొదలైనాయి నేత కార్మికుల ఆత్మహత్యలు మళ్ళీ మొదలైనాయి ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కూడా ఎక్కడా లేని విధంగా ఎన్నడ అనుకోని విధంగా ఇలా ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కూడా మరి ప్రారంభమైన పరిస్థితి కూడా పేర్లతో సహా ఏ ఊరు ఏ పేరు ఎవరు చనిపోయినారు ఆటో నడుపుకునే తమ్ముడు ఎక్కడ చనిపోయినాడన్న వివరాలు కూడా ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి శాసనసభలో మేము మాట్లాడి ప్రధాన ప్రతిపక్షంగా ఇయడం జరిగింది నేను మీ అందరిని ప్రార్థించేది ఒకటే మీ అందరితో రిక్వెస్ట్ చేసేది ఒకటే ఆలోచించమని కోరేది కూడా ఒకటే ఇదే ప్రభుత్వం ఇచ్చిన మాటలు నేనేమి కొత్తగా చేస్తున్న డిమాండ్లు కూడా ఏం లేవు ఇదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మహాలక్ష్మి పథకం పెడతామన్నారు మనం మహాలక్ష్మి పథకానికి ఏం ఖిలాఫ్ లేం నిజంగా చెప్పాలంటే మహాలక్ష్మి పథకం ఇంకా ఆడపిల్లలు కూడా బస్సులలో కొట్టుకోకుండా చేయండి కావాలంటే బస్సుల సంఖ్య కూడా పెంచండి మన ఆడబిడ్డలు కొట్లాడుకుంటే మనకు కూడా మంచిది కాదు మనకేం అభ్యంతరం లేదు కానీ మరి ఎవరైతే ఆటో డ్రైవర్లకు మీరు ఇచ్చిన మాటలు ఆటో యూనియన్లకు మీరు ఇచ్చిన మాటలునయో మీరే ఇచ్చినారు ఏమన్నారు మీరు 12000 రూపాయలు ఇస్తాం సంవత్సరానికి అన్నారు ఆ 12000 సరిపోవు మాకు నెలకు ఖచ్చితంగా 5000 రూపాయలు ఇయ్యాలని చెప్పి ఆటో డ్రైవర్లు అడుగుతా ఉన్నారు తప్పకుండా వారికి మీరు ఇచ్చిన మాట ప్రకారం 12000 ఇయ్యండి ఇతోదికంగా మానవత్వంతో స్పందించి గతంలో ఆటోలో తిరిగిన రాహుల్ గాంధీ ఏ ముచ్చటనైతే చెప్పిండో దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా మీరే అన్నారు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు ఆటోలు నడుపుకునే అన్నదమ్ములకు అదేవిధంగా అసంఘటిత రంగంలో ఉండే కార్మికులకు రవాణా రంగంలో ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు వెంటనే ఏర్పాటు చేయాలి రాబోయే బడ్జెట్లోనన్న దానికి డబ్బులు పెట్టాలని చెప్పి ఇవాళ మా ఆటో అన్నదమ్ములు గట్టిగా మీ చప్పట్లు ముఖ్యమంత్రికి వినబడాలా ప్రభుత్వానికి వినబడాలా మీ సిటీలతోని సెక్రటేరియట్లో ఉండే అధికారులు కూడా తప్పకుండా స్పందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను